అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెనాలి రామకృష్ణ బీఏబిఎల్ థియేటర్కి వచ్చి హిలేరియస్గా ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామని మొదటి నుంచి చెబుతున్నాం మేము. నేను శంకరాభరణం తీస్తున్నాను, స్వాతి ముత్యం తీస్తున్నాను అని ఎవరికి చెప్పలేదు. వెబ్సైట్ల వాళ్ళకి కానీ, ఛానల్స్ వాళ్ళకి కానీ, పేపర్ వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదు. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు బ్రో. కాకపోతే సమ్ వెబ్ ఛానల్స్ రేటింగ్ విషయంలో పెట్టినా పర్లేదు, సినిమాని తక్కువ చేసి పెట్టద్దు. మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామని చెప్పాము, ఎంటర్టైన్మెంట్ తీసాం, అదే జనం నవ్వుతున్నారు థియేటర్లో. ఇంకా మీ రేటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లే, నవ్వులకు రేటింగ్ ఏంటి నాకు అర్థం కావట్లే. నేనేంటి అవార్డ్ విన్నింగ్ సినిమా తీసానా, లేకపోతే ప్రపంచంలో అత్యుత్తమమైన సినిమా తీస్తున్నాను, దీన్ని ఆస్కార్ అవార్డుకి పంపిస్తున్నాను నేను చెప్పలేదే. మేము మా టీం ఎవరు చెప్పలా. అలాంటివి మీరు చేయాలనుకుంటే మీరు చేయండి, మీరు తీసి ఆస్కార్ అవార్డులకు వాటికి పంపించి మేము బీభత్సమైన సినిమా తీసాము, తొడగొట్టి మీ సొంత తిప్పండి. మేము ఎంటర్టైన్మెంట్ తీసుకున్నామని చెప్పి అది తీసాం, అది జనం నవ్వుతున్నారు. ఎలా నవ్వుతున్నారంటే, మీరు థియేటర్లకు వెళ్తే ఆశ్చర్యపోయేలా నవ్వుతారు, మీరు సినిమా వేసుకొని చూసి అలా కాదు, బ్రహ్మాండంగా నవ్వుతున్నారు, విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మాకు ఫోన్ చేసి డిస్ట్రిబ్యూటర్లు, ఆల్ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పెట్టుకుంటారు, మనలాగా ఫ్రీగా పెన్ పెట్టి రాయరు, పేపర్ పెన్ ఉందని రాయరు. వాళ్ళు బ్రహ్మాండంగా మాకు మా డబ్బులు మాకు వస్తున్నాయి, కమిషన్లు వస్తున్నాయి, బ్రహ్మాండమైన సినిమా తీసారు, పబ్లిసిటీ చేయండి అని చెబుతున్నారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం ఏం కాదు, ప్రేక్షకుల కంటే అంతకంటే గొప్పవాళ్ళం కాదు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనం సినిమా ఫీల్డ్లో ఉంటున్నాం, సినిమా ఫీల్డ్ని నమ్ముకొని బతుకుతున్నాం. సినిమా ఏదైనా నచ్చకపోతే రాయొద్దు, కానీ తిట్టొద్దు సినిమాని. సినిమాని మీకు నచ్చలేదు, లీవ్ ఇట్. ప్రేక్షకులకు నచ్చింది, అది చాలు మాకు, అదే మాకు కావాల్సింది కూడా. తర్వాత సమ్ 50% ఆఫ్ పీపుల్ చాలా బాగా రాశారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమాలో కామెడీ ఉంది, సందీప్ బ్రహ్మాండంగా చేశాడు, వీళ్ళు బ్రహ్మాండంగా చేశారు, డైలాగులు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, వెళ్ళాలంటే వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవడానికి కామెడీ సినిమా, నవ్వుల సినిమా అని రాశారు. గుడ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బట్ పని కట్టుకొని సినిమానికి రాకుండా చేయాలి, మీకేదో రాలి, మీకేదో అవ్వలేదు, అట్లాగే ఉండొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. మనందరం ఒకే ఫీల్డ్లో ఉన్నాం, ఒకే ఫీల్డ్ పైన బతుకుతున్నాం. ఈ ఒక్క రోజు శుక్రవారం టాక్ పైన కొన్ని లైఫ్లే డిపెండ్ అయ్యి ఉంటాయి. మీ ఒక రివ్యూ పైన బోల్డ్ అంతమంది ఈరోజు రివ్యూ అంటే మా ఇంట్లోనో మీ ఇంట్లోనో కాదు, పంట పొలాల్లో ఉండే రైతు కూలీల చేతుల్లో కూడా ఉంటుంది రివ్యూ. ఆడు కూడా చూస్తున్నాడు, టూనా వన్, వాడికి మొత్తం తెలుగు రాదనుకోండి, చదవడం రాదనుకోండి, కూలీలకి టూనా తినా అని చూస్తున్నాడు, అది డిసైడ్ చేస్తుంది నెంబర్. కాబట్టి ఒక నెంబర్ మ్యానియా తీసుకురావద్దు, సినిమాని చంపొద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అందరికీ. సినిమా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను. మార్నింగ్ షో కన్నా మ్యాటినీలు పెరిగాయి, మ్యాటినీకల్ ఫస్ట్లు పెరుగుతాయి. రేపు ఫుల్స్ కోసం సినిమా, మండే మీ అభిప్రాయం మారిపోతుంది. మొన్న మొన్న రేటింగ్స్ కూడా కొన్ని సినిమాలకు పెట్టారు, 60 కోట్లు 70 కోట్లు చేశాయి, అవన్నీ మొహం పగిలిపోయేలా పే చేసాయి. అవి మనం అర్థం చేసుకోండి, మనం మంచి సినిమాలు తీస్తున్నాం, మంచి సినిమాలు చేద్దాం, వాటిని పొగడండి. కమర్షియల్ సినిమాలని, కామెడీ సినిమాలని పిచ్చి సినిమాల కింద చూపించొద్దు, పిచ్చి సినిమాలు కాదు, ప్రజలకు అయ్యే కావాలి. ఎవరన్నా హర్ట్ చేసి ఉంటే సారీ, నా సినిమా నాకు చాలా బాగుంది, జనం కూడా చాలా బాగుంది అన్నారు. ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నా ట్రూప్, నా గ్రూప్ బ్రహ్మాండంగా చేశారు, నా హీరో, నా హీరోయిన్, నా ఆర్టిస్టులందరూ ఎరగ తీశారు, వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. ఆల్ మై టెక్నీషియన్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతికా మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.